నందమూరి తారక రామారావు గారు. మనం చూసుకుంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన పాతాళ భైరవి ఒక పాన్ ఇండియా ఫిల్మ్గా తెలుగులోనూ అలాగే హిందీలోనూ, హిందీలో కూడా బాంబేలో మోర్ దాన్ 175 డేస్ ఆడింది. పాతాళ భైరవి ఆడింది, నయాద్మి ఆడింది, చండీరాణి ఆడింది. ఆడింది ఆయన ఎన్నో సినిమాలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో సినిమాలు ఆడింది. ఉమ్మడి కుటుంబం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా స్క్రీనింగ్ జరిగింది. అలా జరిగిన ఇదిలో శాంతారాం గారు ఒక హిందీ సినిమా యాక్ట్ చేయమని చెప్పి అడిగారు. అంటే ఆయన మిస్సెస్ శకుంతలగా ఎన్టీ రామారావు దుష్యంతుడిగా యాక్ట్ చేయమని అంటే, నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను బాలీవుడ్ నేను చేయలేను, నా వల్ల కాదు, నా సేవలు తెలుగు వారికే అని చెప్పి ఆయన అది రిజెక్ట్ చేయడం జరిగింది. అలాగే హాలీవుడ్లో ఎన్టీ రామారావు లార్డ్ కృష్ణారావు యాక్ట్ చేయమని చెప్పి అడిగారు ఒక హాలీవుడ్. అడిగితే ఎన్టీ రామారావు అది కూడా నేను నా తెలుగు వారికే నా సేవలు, కానీ నేను బాలీవుడ్ వద్దనుకున్నాను, నేను హాలీవుడ్ వద్దనుకున్నానని రిజెక్ట్ చేయడం జరిగింది. అలా బాలీవుడ్ హాలీవుడ్ని రిజెక్ట్ చేసిన ఆర్టిస్ట్ ఎవరన్నా ఉన్నారంటే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ నందమూరి తారక రామారావు గారు. దాని తర్వాత మన కృష్ణ గారు చూసుకుంటే మోసగాళ్ళకు మోసగాడు, మోసకారునికి మోసకారుని అని తమిళ్లోను, ట్రెజర్ హంట్ అని ఇంగ్లీష్లోను, ఇంటర్నేషనల్ లెవెల్లో మోసగాళ్ళకు మోసగాడు కూడా ఆ రోజుల్లో పాన్ ఇండియా. అలా పాన్ ఇండియా ఫిల్మ్స్ ఎన్నో ఉన్నాయి. ఈవెన్ నాగేశ్వరరావుది కీలుగుర్రం కూడా తెలుగులో కీలుగుర్రం, తమిళ్లో కీలుగుర్రం, ఇలా జరిగింది. మనకు స్టార్టింగ్ టాకీలోకి చూసుకుంటే కాళిదాస్ తెలుగు తమిళ్ రెండు లాంగ్వేజ్లు కలిపి చేయటం జరిగింది. దానిలో టాకీలో ఎల్వి ప్రసాద్ గారు మనకి తెలుగు తమిళ్లో చేసిన కాళిదాస్గా కానీ, మన తెలుగు భక్త ప్రహ్లాద కానీ, అలాగే హిందీ సినిమా కానీ ఆలమరాలో కానీ ఫస్ట్ యాక్ట్ చేసిన తెలుగు ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ ఎల్వి ప్రసాద్ గారు. ఇలా ఒక చరిత్ర ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చరిత్ర ఉండి, ఇవాళ రాజమౌళి గారు బాహుబలి, అలాగే త్రిబులారు, అలాగే కల్కి, అలాగే ఇప్పుడు సాలారు, ఇలా ఇంటర్నేషనల్ ఫిలిం రేంజ్లో ఇవాళ మనం అంటే బిజినెస్ స్టాండర్డ్స్ చూసుకుంటే మన స్పాన్ పెరిగిపోయింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలుగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రేంజ్ నుంచి ఇవాళ దేశం మొత్తం ఉండి, ప్రపంచం మొత్తం ఉండి, ఒకప్పుడు మనకు ఫారిన్, మలేషియా, సింగపూర్ ఓన్లీ తమిళాలకు ఉండేది. ఇవాళ మనకు ఓవర్సీస్, అమెరికా కానీ, ఇతరత్ర కానీ వచ్చి ఇవాళ వరల్డ్ స్పాన్లో తెలుగు ఢీకునే స్థాయికి వెళ్ళి, ఇవాళ కల్కి ఓపెనింగ్లో వరల్డ్లో ఫస్ట్ డే హయ్యెస్ట్ గ్రాసర్ అంటే థర్డ్ ఫిలిం కింద అది వచ్చింది. అంత రేంజ్లో మన తెలుగు సినిమా, మన స్టామినా మన ఆ రేంజ్కి వెళ్ళింది. ఆ రేంజ్కి వెళ్ళటంలో ఇప్పుడు కూడా తెలుగు వాళ్ళు టెక్నికల్గా కానీ ఇతరత్ర కానీ ఎప్పుడు ముందుంటారు. ప్లస్ టైం సెన్సు, డిసిప్లిన్ను, డెడికేషను, ఇవి ఎప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు నమ్ముతూ ఉండేది. ఒకటి స్టేజ్లో అమితాబ్ బచ్చన్ గారు శక్తి సినిమా క్లైమాక్స్ చిన్న బ్యాలెన్స్ ఉంది. ఆ శక్తి సినిమా బ్యాలెన్స్ ఉంటే అది బ్యాలెన్స్ బ్యాలెన్స్గానే ఉంది. దాని తర్వాత ఎప్పటికో మన కొండవీడి సింహాన్ని హిందీలో తీశారు, ఫర్జోర్ ఖాన్ ఉంది. ఆ సినిమా 175 డేస్కి పూణే వచ్చి అప్పటికి కూడా శక్తి ఫినిష్ అవ్వాలా. అమితాబ్ బచ్చన్ గారు అన్నారు తెలుగు ఇండస్ట్రీని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. వాళ్ళు శక్తి క్లైమాక్స్లో ఉన్న తర్వాత స్టార్ట్ అయిన సినిమా రిలీజ్ అయిపోయి 175 డేస్ అయినా ఇంకా మనకి శక్తి ఫినిష్ అవ్వలేదు, వాళ్ళని చూసి ఎంతో నేర్చుకోవాలన్నారు. ఆ నేర్చుకుంటున్న దాని నుంచి చూస్తే ఇలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇవ్వాలా, ఒక రాజమౌళి గారు కానీ, ఒక కీరవాణి గారు, ఇవాళ చంద్రబోసు, వీళ్ళు ఒక ఆస్కార్, తెలుగు ఇండస్ట్రీ ఆస్కార్ రీచ్ అయిన స్థాయిలోకి వెళ్ళిందనంటే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళింది. తెలుగు ఇండస్ట్రీ ఇంకా ప్రపంచం చూస్తుంది, ప్రపంచం మొత్తాన్ని చూపించే స్థాయిలోకి వెళ్ళింది. ఒకప్పుడు తెలుగువాడి పౌరుష పరాక్రమాలకు, తెలుగువాడి ఆత్మాభిమానానికి అని చెప్పి ఎన్టీ రామారావు పార్టీ పెట్టి తెలుగువాడిని ప్రపంచానికి పరిచయం చేసి తెలుగువాడు అంటే ఇదిరా అని చెప్పిన ఎన్టీ రామారావు ఎలా అయితే ఇచ్చేశారో ఇవాళ ఆస్కారీలు పొందటం, ఇదంతా ఇవాళ తెలుగు ఇండస్ట్రీ ఇవాళ ఫోర్షన్గా ముందుకెళ్ళటం. దీనితో పాటు మనం ఎప్పుడు కూడా ప్రేక్షక దేవుళ్ళు, వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం టికెట్ రేట్లు విపరీతంగా పెంచేసుకుంటూ వెళ్ళిపోయి రిపీట్ ఆడియన్ లేకుండా, యూనివర్సల్ ఆడియన్ నుంచి లిమిటెడ్ ఆడియన్ చేసుకోకుండా మనం అదే యూనివర్సల్ ఆడియన్ జోనర్లో మనం ముందుకెళ్ళి కరెక్ట్గా ఉండి ఆ పాన్ ఇండియా వాళ్ళ వరల్డ్ స్పాన్లో మనం ఏదైతే ముందున్నామో డెఫినెట్గా ప్రపంచం గర్వించదగ్గ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అని అందరూ అనుకుంటున్న దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. థ్యాంక్ యూ. శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయి సర్వవిఘ్నోపశాంతే అగజా
ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతము పాస్మహే. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీమోహన్ గారికి, మోహన్ కృష్ణ గారికి, రూపా గారికి. అలాగే ఇచ్చేసినటువంటి అజగ మహారాజు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరి కోసం అన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సునందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఈరోజు ఇండియా ఫిల్మ్ అవార్డ్స్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని మీకోసం చేయబోతున్నాను. సో అదేంటంటే కనుక బ్యాక్ సైడ్ ఎల్ఈడి స్క్రీన్ వస్తుందండి, దీని మీద ఏంటంటే కనుక సో కుక్క తిప్పకుండా వితిన్స్ ఒక 10 మినిట్స్లో దాదాపుగా 70 వాయిసెస్ని ఒక 10 మినిట్స్లో మీకోసం ప్రజెంటేషన్ చేస్తానండి. అస్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్ ఇది, మీరందరూ కూడా చక్కగా సంతోషంగా ఈ యొక్క యూనిక్ మిమిక్రీ కాన్సెప్ట్ని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న బ్యాక్ సైడ్ ప్లే ఫర్ మిమిక్రీ వీడియో. ఏమండి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నందమూరి అభిమానులకి ఏమండి ఈరోజు ప్రతి ఒక్కరు అవార్డు తీసుకుంటున్న వారందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ మనం ఉండాలని జయ శ్రీమన్నారాయణ సర్వే జన సుఖినో భవంతు అయిపోయా జయ శ్రీమన్నారాయణ అందరికీ ధన్యవాదాలు. జీవితంలో ఇలాంటి అవార్డు ఫంక్షన్ ఎన్నో జరగాలి అన్నగారు అంటే ఎన్టీఆర్ గారు ఇలాంటి అవార్డ్స్ జరుగుతున్న కార్యక్రమం వచ్చిన అందరికీ నమస్కారాలు. నమస్కారం, ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. అవార్డు తీసుకున్న వారికి ధన్యవాదాలు, అందరు సంతోషంగా ఉండాలి. మే బాయర్ పెన్ను మే హిందుస్థాన్ కెళ్ళే అందరికీ నమస్కార్. స్వచ్ఛ భారత్ ఇండియా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ, ఐ లవ్ మై ఇండియా పీపుల్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అండ్ ఎవ్రీ వన్. కూర్చో ఇక్కడ అన్నగారు అవార్డు జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. నమస్తే అక్కయ్య, నమస్తే చెప్పమ్మా, నమస్తే నమస్తే. ఈ రోజు ఎన్టీఆర్ అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము ముందే చెప్పాను తమ్ముళ్ళు, అమ్మగారి పేరు మీద ఆ రకంగా ముందుకు పోవాలి, గట్టిగా చెప్పలు కొట్టాలి తమ్ముళ్ళు. ఏందో ఆడవాళ్ళు మోపైన ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న రాజు మీడియా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు పోవాలి. అన్న వచ్చాడు ఈ రోజు అవార్డు ఇస్తున్నాడే చెప్పా ఉన్నాను. ఈరోజు అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏమండి పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. ఈ రోజు అవార్డు తీసుకుంటున్న వారికి ధన్యవాదాలు. అరే బాబు ఈ రోజు చూస్తా ఉన్నా ఇంత మందికి అవార్డులు ఇస్తున్నారు, నాకు కూడా అవార్డు ఇవ్వండి రాబోయ్, నేను కూడా చోట్ల చేస్తూ ఉన్నాను. చూశారా అసలుకి అవార్డుకి పేరు పెట్టిందా నాయన? అవునా కదా జ్యోతి, జ్యోతి ఎక్కడ ఉంది అడగండి. ఎన్ని దేశాలు నా తెలుగు ఇంటి ఆడపడుచులకు నా యొక్క చేసిన ప్రతి ఒక్కరి కూడా నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలి, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరిశ్రమ బాగుండదు. నిజంగా సినీ పరిశ్రమలో ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరు ఇలాగెళ్ళాలి. జానకి కత్తుందుకు జానకి, నాకు కూడా అవార్డు రాదు. నిజంగా ఎన్టీఆర్ గారు ఇస్తున్న అవార్డు తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గగా బుద్ధికెళ్ళరు. ఈరోజు చూస్తున్నాను నాన్నగారు ఎన్టీఆర్ అవార్డ్స్ ఈరోజు ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేనమే నాగార్జున ఎన్టీఆర్ గారు ఇస్తున్నటువంటి ఈ అవార్డ్స్ అందరు కూడా స్వాగతం సుస్వాగతం అందరు కూడా. అంటే నాకు ఈరోజు ఇలాంటి ఎన్నో జరగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్న వ్యక్తి నేను. ఈరోజు ఇలాంటిగా ముందుకు వెళ్ళాలని ఏమయ్యా అన్నగారు అవార్డ్స్ పెట్టి అన్నగారు పేరు మీద అవార్డ్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీ సాయినాథుడు ఆశిస్సులు ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గారు ఇలాంటి అవార్డు ఫంక్షన్ నన్ను కూడా ప్రజలు ఎవరు ప్రజలు మేము మిస్ ఇట్ పోండి
ఈ రోజు మనకి ఇంటర్ అవర్స్ ఇస్తారు కదండి, నేను కూడా అక్కడ ఉంటుంది అది ఉంటుందండి చిట్టుగా. ఏంటి మనం చూస్తాం ఎదో పెట్టినామో ఇష్టం, ఈ హైట్ ఎంత నా హైట్ ఎంత, లైఫ్ లో అంటే అవార్డు తీసుకోండి. మీకన్నాతో వేదిక దీనికి సాటి ఏది లేదిక, దీని రూపశిల్పి సత్కళామూర్తి, నేటి తరానికి స్ఫూర్తి అజరామర కీర్తి, కీర్తి శేషులు శ్రీ ఆర్వి రమణమూర్తి. 1966లో ఉద్భవించిన శ్రీ ఆర్వీఆర్ ముద్దుబిడ్డ కళావేదిక ఇప్పుడు 52 వసంతాలుగా అవిశ్రాంతంగా కొనసాగుతోంది. వివిధ కళారూపాలకు ప్రాణం పోసి దేశ విదేశాలలో అజరామర కీర్తి సాధించారు శ్రీ ఆర్వీఆర్ గారు. మానీయులు తమిళనాడు గవర్నర్ శ్రీ కె రోసయ్య గారి ద్వారా ఏపీ కల్చరల్ కౌన్సిల్కి చైర్మన్ గా 2010లో బాధ్యతలు చేపట్టారు. 3 సంవత్సరాల పాటు తన తొలి శ్వాస వరకు రాజకీయ కళారంగాలలోని వివిధ మహోన్నత వ్యక్తులను సముచితంగా సత్కరించారు. సినీ రంగాన ఆణిముత్యాల లాంటి అభినందన, నీరాజనం, శ్రీసాయి మహిమలు అనే 3 చిత్రాలను నిర్మించి తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా ప్రజల హృదయాలలో మంచి మనిషిగా తనదైన గుర్తింపును మిగిల్చి కళామతల్లి ఒడిలో శాశ్వతంగా విశ్రమించిన అవిశ్రాంతమూర్తి శ్రీ ఆర్వీఆర్ గారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి ఆశయాలకు అనుగుణంగా కళావేదికను తీర్చిదిద్దుతున్న వారి తనయ భువన సేవలు శ్లాఘనీయం, గమనీయం, రసరమ్యం. కళావేదికకు అక్షరాభివందనం, అభినందనల నీరాజనం. సో మరొకసారి కళావేదిక వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అవార్డ్స్ ఇలాంటి, సో అలాంటి దాంట్లోనే ఈ కళావేదిక అందిస్తున్న ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ కూడా ఇలాగే ఎంతో మంది ప్రతిభని ప్రోత్సహిస్తూ అందిస్తూ ఉండాలని, ప్రతి సంవత్సరం ఇది జరుపుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఆలస్యం చేయకుండా మరి ఇవాళ ఈ కళావేదిక నిర్వహిస్తున్న ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ కి స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్న, మెయిన్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న వేగా జ్యువెలరీకి సంబంధించిన ఒక ఏవి ఉంది, దాన్ని చూసిన తర్వాత మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ ఏవి ఆన్ స్క్రీన్? వేగశ్రీ గోల్డెన్ డైమండ్స్, నాణ్యతకు రూపం, నమ్మకానికి ప్రతిరూపం, అలంకారాన్ని మరింత అందంగా మారుస్తూ ప్రజలందరి మనసులు గెలిచి మన్ననలు పొందిన బంగారం మరియు వజ్రాభరణాల ప్రపంచం వేగా జ్యువెలర్స్ విజయవాడ మరియు వేగశ్రీ గోల్డెన్ డైమండ్స్ హైదరాబాద్. నిధిలోనైనా భూమిలోనైనా మేఘా తోడు ఉంటే వివాహం వైభోగం ఉంటుంది. మేఘా జ్యువెలర్స్, నెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. మేలిని బంగారపు నాణ్యతను కలబోసి కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన ఆకర్షణీయమైన డిజైన్లు ప్రత్యేకతగా అత్యున్నతమైన ఆభరణాలను అందిస్తోంది వేగా. ఆయన మనుషుల్లో మహానుభావుడు, పురుషుల్లో పురుషోత్తముడు, అది వెంట తీరైనా రాజకీయ రంగమైనా ఆయన ఒక చరిత్ర అంతే. కారణ జన్మలు అంటూ ఉంటాం, అందులో కొంతమందినే మనం వింటూ ఉంటాం. అందులో ఒక పేరు నందమూరి తారక రాముడు. మరి ఆయన పేరు మీద నిర్వహిస్తున్న ఈ ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ఆయన పేరు తలుచుకొని మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఎంతోమందికి ఎన్నో అనుభూతులు ఉంటాయి, ఎంతోమందికి అనుబంధం ఉంటుంది, వాటన్నింటినీ కాసేపట్లో మనం విందాము. దానికంటే ముందు ఎన్టీఆర్ నందమూరి తారక రాముడు గురించి ఒక ఏవి స్వాలస్యం చేయకుండా. నందమూరి తారక రామారావు గారు భారతీయ సినీ రంగంలో అత్యున్నత ప్రేక్షకాదరణ పొందిన కథానాయకుడు, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టిన మహానాయకుడు. నందమూరి తారక రామారావు గారు వెండి తెరకే వెలుగునిచ్చు దివ్య రూపం ఆయన సొంతం, తరతరాలకు స్ఫూర్తినిచ్చు ఆయన వ్యక్తిత్వం. పౌరాణికం నుండి ఆధునికత వరకు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించి పరిశ్రమలో దివ్య పురుషుడిగా ఖ్యాతిగాంచిన కళారూపం ఆయన. 44 ఏళ్ల సినిమా జీవితంలో ఎన్టీఆర్ గారు 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక,
44 పౌరాణిక చిత్రాలు చేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజా సంక్షేమం పరమావధిగా ప్రత్యక్ష రాజకీయాల్లో అద్భుతమైన మార్పులకు శ్రీకారం చుట్టి అనేక మంది నాయకులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారు. అన్నగారు అని మనం ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే నట శిఖరంగా గొప్ప వాగ్ధాటితో అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకుని ఆరాధ్య దైవంగా నిలిచారు. ఆయన సేవలకు గాను 1968లో భారత ప్రభుత్వం పద్మశ్రీని ఇచ్చి సత్కరించింది. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కళా ప్రపూర్ణ ఆయన్ను వరించింది. అటువంటి మహాశక్తి స్వరూపాన్ని మనసులో ఉంచి కళాకారులకు ప్రోత్సాహం మరియు గౌరవాన్ని అందించే విధంగా NTR అవార్డ్స్ రూపంలో అందజేయడం మనకు గొప్ప వేడుక లాంటిది. ఈ వేడుకను జయప్రదం చేస్తూ ఆ మహాపురుషుణ్ణి స్మరిద్దాం. జనని భారతి మెచ్చ జగతి హారతి లెత్త జనశ్రేణి ఘనముగా దీపించి నడుపగా ప్రణభేరి పురోగించే తెలుగోడు జయగీతి నినదించే మునగాడు NTR. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామ జయ హో జయ జయ హో. స్వాగతం పలుకుతున్నాము. అండ్ నా
నాకు ఆల్వేస్ ఆయన క్రమశిక్షణ కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎంతో మందికి ఆదర్శం అని చెప్పాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఈ జనరేషన్కి ఆయన ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. కాకపోతే జరిగింది అది బారాలపై అయినా శ్రీమతి గారైనా ఎర్రమల్లెలో అయినా ఇలా ఎన్నో అత్యద్భుతమైన చిత్రాలు మనగురి పాటలు అయినా ఎన్నో బ్లాక్బస్టర్స్ ని అందుకోవడం జరిగింది, లెజెండ్ ఏలడం జరిగింది. అండ్ మంచి సినిమాల్లో ఆ తర్వాత మంచి పాత్రల్లో మనందరినీ మెప్పించడం జరిగింది. సో క్రమశిక్షణకి మారు పేరు అత్యద్భుతమైన వ్యక్తి, అత్యద్భుతమైన నటుడు, లెజెండరీ యాక్టర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మురళీ మోహన్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాను. ఈ అవార్డు అందించేందుకు స్టూడియోలో వాళ్ళందరినీ కూడా నిల్చోవలసిందిగా, సో వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని అండ్ అలాగే రూప గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము.
సో ఎంతో అద్భుతంగా ఉంది అవార్డు కూడా. రాముడైనా కృష్ణుడైనా మనం కళ్ళు మూసుకుంటే మనకి గుర్తొచ్చేది నందమూరి తారక రాముడే. సో ఎస్, థ్యాంక్ యూ. ఒక ఫోటోగ్రాఫ్ కోసం ఐ రిక్వెస్ట్. It's a special moment. నేను
అసలు చాలా స్టేజెస్లో చాలా ఇంటర్వ్యూస్లో నేను అసలు నేను ఒక యాక్సిడెంట్ అవుతామని ఒక డ్రీమ్ తోటి రాలేదు, ఒక యాక్సిడెంట్ లాగా జరిగిపోయింది. కానీ ఈరోజు చూస్తే అక్కడ ప్రాబ్లీ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ ఎన్టీఆర్ గారు ఒక అవార్డ్ మీద ఎన్టీఆర్ సార్ పేరు ఉండటం, ఎన్టీఆర్ నాకు రావడం, ఇట్స్ కంప్లీట్లీ డెస్టినీ ఐ ఫీల్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ ఫర్ దిస్ రోల్ అండ్ ఎంకరేజింగ్ మీ. హోప్ఫుల్లీ వి మేక్ సో మెనీ మోర్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బేబీ ఎవ్రీబడీ ఎస్కే all the class. Thank you so much. Thank you, Om. Thank you so much once again. Congratulations for this award and all the very best. Looking forward to come bowl in the success of this. Thank you. Thank you. Thank you so much. So, I'd like to request Atanki Dayakar Gattunna, waiting in John Vasil Gattunna. And now, Ipuru, best director of goes to Sai Rajesh Garu. So, baby, the superb hit me, cult blockbuster hit me, manandaki andichi, vanda kotlu vasool chesina cinema ni witness chesaru aina. So, yes, Anand Garu kuda ini stage mele undavalsina kortunna, endukante vaari director kuda ippudu ee award ni andukuntunnaru. Kalavedika NGR Film Award Best Director Award goes to Sai Rajesh Garu. మురళీమోహన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఈ అవార్డు పెద్దవారందరి సమక్షంలో అందుకోవాల్సిందిగా సాయి రాజేష్ గారు, డైరెక్టర్ సాయి రాజేష్ గారిని కోరుకుంటున్నాం. సత్యం కోరుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉందండి. ఆ మహానుభావుడి పేరింటి మీద ఇచ్చే ఈ అవార్డు నాకు రావటం చాలా సంతోషంగా ఉంది. రిలీజ్ అయ్యే సంవత్సరం అవుతున్నా ఇంకా బేబీ అవార్డులు వస్తూనే ఉన్నాయి. అండ్ లెజెండరీ పర్సనాలిటీస్ మన చేతుల మీదుగా తీసుకోవటం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అవార్డ్. అండ్ ఎస్ ఆనంద్ దేవరకొండ గారిని, సాయి రాజేష్ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అవార్డులోకి వెళ్ళాలి. బెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు అని ఆ అవార్డులోకి వెళ్లే ముందు వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కరాటే రాజు గారిని కోరుకుంటున్నాము. సో విశ్వక్సేన్ గారి నాన్నగారు, మన బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డులోకి వెళ్దాము. కానీ యాక్ట్రెస్ అవార్డు అందుకోవాలి, ఎందుకంటే వైష్ణవి ఇక్కడికి రాలేదు, మీరే వాళ్ళ ఇంటి వరకు చేర్చాలి. సో ఆ అవార్డుని సో వైష్ణవి కళా వేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ బెస్ట్ యాక్ట్రెస్ గోస్ టు వైష్ణవి చైతన్య. బేబీతో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్న వైష్ణవికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డుని సాయి రాజేష్ గారు వైష్ణవి చైతన్య తరపు నుంచి అందుకోవడం జరుగుతుంది. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ వైష్ణవి చైతన్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పలుకుతున్నాము. వన్ ఆఫ్ ది ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ అని చెప్పాలి సాహు గారికి కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డ్. సో అవార్డుని అందించవలసిందిగా మురళీమోహన్ గారిని, మోహన్ కృష్ణ గారిని, వేదిక మీద ఉన్న అతిథులందరినీ కోరుకుంటున్నాం. సో భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బాస్టర్ని అందించిన ప్రొడ్యూసర్ సాహు గారికి ఈ అవార్డు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్ సాహు గారు. వేదిక
గారికి, కింద ఉన్న గెస్ట్ అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఎన్టీఆర్ గారి పేరు మీద అవార్డు తీసుకోవటం చాలా గర్వంగా ఉంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నందమూరి బాలకృష్ణ గారికి, మా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి ఎప్పుడు రుణపడి ఉంటానండి. ఇలానే మా సినిమాను ఆదేశించిన ప్రతి ప్రేక్షక దేవుళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఈ కళావేదిక ఈ అవార్డ్స్ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాహో గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ నౌ నెక్స్ట్ బెస్ట్ విలన్ అవార్డ్ గోస్ టు అజయ్ గారు. అజయ్ గారిని మీకు రాసిన స్వాగతం పలుకుతాము. ఎన్నో సినిమాల్లో ఆయన విలనిజాన్ని చూపించి హీరోని మరింత స్ట్రాంగ్ గా ఆయన పర్ఫార్మెన్స్ తో నిలిపిన వ్యక్తి అండ్ సూపర్బ్ యాక్టర్, బెస్ట్ విలన్ అవార్డ్ ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ అజయ్ గారు. కంగ్రాచులేషన్స్ అజయ్ గారు వన్స్ అగైన్. అజయ్ గారిని మాట్లాడాల్సింది కొరకు. వెరీ గుడ్ ఈవినింగ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, చేసిన అతిథులందరికీ నమస్కారాలు. పెద్ద ఆయన అవార్డు, ఎన్టీఆర్ గారు అవార్డు రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయన పేరు మీద ఈ అవార్డు చేసిన అందరికీ, అని నన్ను పిలిచినందుకని, నన్ను కన్సల్ట్ చేసినందుకని థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ గుడ్ లక్. నా బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు శ్రీకాంత్ ఉదేలా గారు. సో శ్రీకాంత్ గారిని వెతుకు రాసినగా సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము. సో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ దసరా సినిమాతో మనందరినీ పలకరించిన డైరెక్టర్ శ్రీకాంత్ గారిని ఈ అవార్డు అందుకోవాల్సిందిగా, కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో కంగ్రాచులేషన్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారిని ఈ అవార్డు అందుకున్న తర్వాత మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం. ఫస్ట్ ఫిలింకి ఎన్టీఆర్ గారి పేరు మీద అవార్డు తీసుకోవడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను కన్సిడర్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డ్ గోస్ టు తిరువి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్. సో తిరువి నివేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డుని అందుకుంటున్నారు బెస్ట్ డెబ్యూ యాక్టర్గా. కంగ్రాచులేషన్స్ తిరువి వన్స్ అగైన్. Once again, congratulations, Tiruvi. Congratulations for your marriage also. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. నేను నటనలో ఓనమాల దిద్దుకుంది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో. అండ్ ఎక్కువ నాటకాలు చేసిన ఆడిటోరియం ఎన్టీ రామారావు కళామందిరం, మా యూనివర్సిటీలోనే ఉంది ఆడిటోరియం. ఈరోజు ఈ అవార్డు కూడా తీసుకుంటున్నాను. ఇంతకన్నా మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా నేను మురళీమోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజున కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముందు ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి పుత్రుడు, ఎన్టీ రామారావు గారి ఎన్ని సినిమాలకన్నిటికీ కూడా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కెమెరా మ్యాన్ శ్రీ మోహన్ కృష్ణ గారు వచ్చి వారి చేతుల మీదుగా ఈ అవార్డులు ఇవ్వటం, అలాగే మా అమ్మాయి రూప, మోహన్ రూప,
ఆవిడ కూడా వచ్చి వర్షాలకు వచ్చేది ఆవిడ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రామారావు గారి పేరు మీద అవార్డులు పెట్టుకునే చాలా గొప్ప విషయం అండి. నా అనుభవం చెప్తాను ఆయనతోటి, నేనేదో సినిమాల వయసు వచ్చిన పిల్లలు సినిమా షూటింగ్ జరుగుతుంటే ఎన్టీ రామారావు గారి మేకప్ మెన్ పిట్టంబరం గారు, శేఖర్ గారు అని కెమెరా మెన్, వాళ్ళిద్దరు షూటింగ్ దగ్గరకు వచ్చారు. ఏమండి యాదవ్ కి భారత్ అనే హిందీ సినిమా మేము కొన్నాం, దాన్ని ఎన్టీఆర్ గారితో తెలుగులో తీయబోతున్నాం, అందులో క్యారెక్టర్ మీరు చేస్తారు బాగుందని మీ దగ్గరికి వచ్చాం. అయితే ఒక కండిషన్ అండి, రామారావు గారు మిమ్మల్ని చూడలేదు, మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాం, ఆయన చూసి ఓకే అండి ఈ క్యారెక్టర్ మీకేనండి అది తప్పకుండానండి ఆ విధంగా అన్న వారి దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు తీసుకునే అవకాశం వస్తుందని చెప్పి వెళ్ళడం జరిగింది. స్టూడియోలో అప్పుడే ఆయన టచ్అప్ చేసుకుంటారు, తలుపు తీసిన లోపలికి వెళ్ళగానే ఆయన చూసి అర్థంలోంచి చూసినట్టున్నారు. రెండు బ్రదర్ మురళీమోహన్ గారు అన్నారు, నాకు ఇబ్బంది అనిపించింది సార్ మీరు గారంటారు ఏంటంటే మాకు అందరినీ కూడా గౌరవించడం అలవాటు, నేను ఎవరినైనా సరే నువ్వు అని అన్నావు అని చెప్పి ఆయన అంత గొప్ప విషయం నాకు తెలియకుండానే ఆయన చూడగానే వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేశాను. జనరల్గా మనకి ఎవరికి కూడా పనితోటి నిలిచాడు ఎవరినా అంటే మహాంటే నమస్కారం అండి అంటే తప్ప కాళ్ళకి దండాలు పెట్టకూడదు తెలియదు, కానీ ఆయన చూడగానే ఆ పర్సనాలిటీ చూడంగానే నాకు తెలియకుండా వెళ్ళి ఆయన పాద నమస్కారం చేశాను. బ్రదర్ మీ గురించి వెళ్ళా మిమ్మల్ని చూడలేదు కానీ చాలా మంచి క్యారెక్టర్ ఇది చెయ్యండి మంచి పేరు వస్తుందంటే తప్పకుండా అన్నగారు మీ ఆశీస్సులు ఉండి మీరు ఆ క్యారెక్టర్ ఇస్తే చేస్తాను తప్పకుండా. నాకు ఈ సినిమాలో హీరోయిన్ లేదు, జూయిట్లన్నీ మీకే, అలాగే మా బాలయ్య బాబు ఇంకో స్టేజ్ సింగర్గా యాక్ట్ చేస్తున్నాడు, ఉన్న పాటలని మీ ఇద్దరికే మాకేం పాట కూడా లేదు అన్నారు. అది చాలా ఆనందం, అసలు మైమరిచిపోయిన క్షణాలు అవి. ఆ రోజు ఎంజి రామచంద్ర గారు వచ్చి క్లాప్ కొట్టడం, బాలయ్య బాబు మీద ఎన్టీఆర్ గారి మీద మధ్యలో నేను ఉండి అది మేము ఫస్ట్ షాట్లో యాక్ట్ చేయటం అనేది జీవితంలో మర్చిపోలేని సంఘటన. అలాగే ఆ సినిమా దాదాపుగా 2 నెలలు షూటింగ్ జరిగింది, ఆ 2 నెలల్లో కూడా ప్రతి క్షణం కూడా నందమూరి వారి ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు మధ్యలో నేను కూడా కలిసి నటించడం అదృష్టంగా భావించాను. సినిమా పెద్ద హిట్ అయింది, నేను అందుకున్న మొట్టమొదటి షీల్డ్ ఆనందమైన అనుబంధ చిత్రంతో అభివృద్ధి. అప్పుడప్పుడే పైకి వస్తున్న నన్ను చాలామందికి నా పేరు కూడా పూర్తిగా తెలిసేది కాదు, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఎన్టీఆర్ తమ్ముడు రా ఆనందమల్లో ఉంది, ఆ ఎన్టీఆర్ తమ్ముడు రా అన్నది ఆ కుటుంబంలో నేను కూడా ఒక పార్ట్ లాగా అయిపోయి ఆ తర్వాత వారు ఏ కొన్ని సినిమాల్లో కూడా నటించడం జరిగింది తర్వాత మేమిద్దరం కూడా. ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టగానే మేము అందరం కూడా దగ్గరికి వెళ్ళి అన్నగారు మీరు ఎంతో డిమాండ్ డాక్టరు, మీరు కాల్ షీట్లు ఇస్తే ఎంతో మంది యాక్ట్ చేయడానికి కూడా ముందుకు వస్తారు ప్రొడ్యూస్ చేయడానికి కూడా, కానీ మీరు అన్నింటినీ కూడా వదులుకొని ఇన్నాళ్ళు ఈ ప్రజలందరూ కూడా నన్ను అభిమానించారు, ఇప్పటి వరకు నాకు అభిమానించిన నా ప్రేక్షకుల యొక్క మంచి చెడులు బాగోగులు చూడటం కోసం నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పి మరి ఆ మాట అంతా కూడా జరిగింది. ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో మేము ఆయన్ని కలుసుకొని అన్నగారు మీరు ఒక్కరే తిరుగుతున్నారు మాకు ఏదైనా చెప్తే మేము కూడా వస్తాం ప్రచారానికి అంటే బ్రదర్ మీరు ఎవరు కూడా రావద్దు, అక్కడ ఉన్నది ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీతో పోటీ పడి నువ్వా నేనా అని మేమిద్దరం కొట్టుకోవాలి, ఆవిడ కనుక నేను ఓడిపోతే నా ఎంత చూస్తే ఎలా చూస్తూ కూడా నాకు తెలుసు అంతకాల ధైర్యంగా వెళ్తున్నా, అవసరం ఉన్నప్పుడు మేము పిలుపునిస్తాను అప్పుడు ఉందిరగానే అని చెప్పారు తప్ప మమ్మల్ని కానివ్వడం. తర్వాత ఆయన ఎన్నికల్లో నిలబడటం, పార్టీ పెట్టిన 9 నెలల్లో ఇంతవరకు భారతదేశం కాదు ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా ఒక పార్టీని పెట్టి కేవలం 9 నెలల్లో పార్టీ అధికారంలో తీసుకురావటం, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక పెద్ద పార్టీని మరి డిపాజిట్లు గతంతో ఇక్కడ చేసి అధికారంలో తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారికే తగ్గింది. ఈ రోజు వరకు కూడా ఆ క్రెడిట్ ఇంతవరకు ఎవరు ఒక్కరు కూడా దాన్ని దాటలేదు, అలాంటి అద్భుతమైనటువంటి మహానుభావుడు అయిన ఆయన రాగానే కూడా ఆలోచించింది అందరిది అన్నపూర్ణ లాంటి ఆంధ్రదేశంలో అన్నమో రామచంద్ర అనే మాట వినపడకూడదు, ప్రతి పేదవాడు కూడా 3 పూట్ల కూడా భోజనం చేయాలి చక్కగా, ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలి అని చేనేత బట్టలు సగదార్కి ఇవ్వటం కానీ
ఇళ్ళ విషయంలో కానీ ఎన్నో పేదవాళ్ళకి ఎన్నో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశాం. ఒకరోజు ఆయన ఫోన్ చేశారు, అప్పటికి మేము మెడ్రాస్లోనే ఉన్నాం అందరం. అన్నగారు ఇక్కడి నుంచి ఫోన్ చేసి, బ్రదర్ ఎక్కడున్నారు మీరు అన్నారు. సార్ చెన్నైలో ఉన్నానండి అన్నారు. రేపు మార్నింగ్ సార్ రాగలరా ఇక్కడ హైదరాబాద్ అన్నారు. వస్తాను సార్ అని పొద్దున్నే వచ్చి వెళ్ళలేదు. బ్రదర్ రాజమండ్రి నుంచి మీరు ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేమందరూ, మీరు పోటీ చేయాలన్నారు. నాకు కళ్ళు తిరిగిపోయినట్టు అనిపిస్తుంది. నేనేమిటండి రాజకీయాలు ఏమిటి, మీరు ఇల్లాగంటే మీరు ఎన్నో త్యాగాలు చేసి వచ్చారు, నా లాంటి వాళ్ళు కాదండి అని అంటే, లేదు బ్రదర్ బాగుంటుంది నేను చెప్తున్నా కదా, పిలిచి మరీ ఇస్తున్నాం, నన్ను 4 రోజులు టైం ఇవ్వండి సార్, ఒకసారి ఆలోచించుకొని వచ్చి చెప్తాను నన్ను. అలాగే ప్రధాన ఆలోచించుకొని వచ్చి ఓకే అని అన్నాను. నన్ను అప్పుడు కూడా రేపు 4 రోజులు అయిన తర్వాత వెళ్ళి అన్నగారు క్షమించాలి, మీరు ఇంత ఆప్యాయంగా నన్ను పిలిచి ఇచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషం అండి. మీలాగా నేను అన్ని త్యాగం చేసి రాలేను, నేను ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను, ఇంకా నా పిల్లలు చదువుకుంటున్నారు, క్షమించండి అన్నగారు అంటే, ఓకే బ్రదర్ ఇట్స్ ఆల్ రైట్ అన్నారు. అలా ఎన్నో సందర్భాలుగా ఆయన ఎన్నో ఆశీస్సులు అందజేశారు. అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆయనే పిలిచి, బ్రదర్ మన ఇండస్ట్రీ అంతా కూడా మెడ్రాసిన్ హైదరాబాద్ వస్తుంది, ఈ సందర్భంలో నీలాంటి వ్యక్తులు ఉండాలి, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి ఉండాలి, కాంట్రవర్సీ అనేది లేకుండా ఉండే వ్యక్తి ఉండాలని చెప్పి ఆ బాధ్యత నాకు అప్పగించడం కూడా జరిగింది. అలాంటి మహనీయులు వారి కుటుంబంలో నేను పుట్టకపోయినా ఎన్టీఆర్ తమ్ముడిగా నందమూరి గారికి సంవత్సరంలో నేను కూడా ఒక మెంబర్ అని నేను ఆనందంగా ఫీల్ అవుతూ ఈరోజు నీ కార్యక్రమం చేస్తూ ఎన్టీఆర్ గారి నేషనల్ అవార్డ్, ఎన్టీఆర్ గారి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు నాకు ఇచ్చి మరి ఈ రోజున సత్కరించినందుకు మా సోదరుడు మరి మోహన్ కృష్ణ గారికి, మోహన రూప గారికి అందరు కూడా కృతజ్ఞతలు చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జాయి థ్యాంక్ యూ మురళీమోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇవాళ లైఫ్ టైం అచీవ్మెంట్ అందుకున్న మన మోహన కృష్ణ గారు, నందమూరి మోహన కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, వేదికను అలంకరించిన అతిథులకు, సన్మాన గ్రహీతులకు మా నందమూరి కుటుంబం తరఫున వారి ప్రతినిధిగా వందనం, అభివందనం. నాన్నగారు ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు, అది సంచలనానికి మారు పేరు. ఆయన గురించి మాట్లాడాలంటే ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా పెరిగి అటు చిత్రరంగంలో, రాజకీయ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు. అటు చిత్రరంగంలో ఆయన వేయని పాత్ర లేదు, ఎన్నో పాత్రలు వేసి జనాన్ని మెప్పించారు. అటు వయసుకు మించిన పాత్రలు కానివ్వండి, డీ గ్లామరైజ్డ్ రోల్స్ కానివ్వండి, ఆయన వేసి జనాన్ని మెప్పించారు. అలాగే ఒక ప్రతి నాయకుడిని నాయకుడిగా తెరకెక్కించి ఆడియన్స్ మెప్పులు పొందారు ఆయన. అలాగే రాజకీయ రంగంలో ఆయన పార్టీ పెట్టిన 9 దినాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి పెను సంచలనం సృష్టించారు. అలాగే సంక్షేమ పథకాలకు కానివ్వండి, వేరే పథకాలకు కానివ్వండి, ఆయన ఆద్యుడు. కిలో 2 రూపాయలు బియ్యం కానివ్వండి, ఆడవారికి ఆస్తిలో హక్కు కానివ్వండి, వారికి విశ్వవిద్యాలయం కానివ్వండి, ఉమెన్స్ యూనివర్సిటీ పద్మావతి యూనివర్సిటీ పెట్టి వారికి ప్రాధాన్యత కల్పించారు. అలాంటి మహానుభావుడికి బిడ్డనై పుట్టినందుకు నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కళావేదిక వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోహన్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మోహన రూప గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాము. సో ఎన్టీఆర్ గారి గ్రాండ్ డాటర్. తెలుగు జాతి కోసం పుట్టి
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం బతికిన మన దేవుడు మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి పాదాభి వందనాలు చేసుకుంటూ ఇవాళ ఆయన పేరు మీద కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, మా అభిమానులకు, మా శ్రేయోభిలాషులకు, మరి మీడియా వారందరికీ మా నందమూరి కుటుంబం తరఫున పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ అంటే ఆ పేరులో నాకు మ్యాజిక్ ఉంది. ఎన్టీఆర్ ఇస్ అ లెజెండ్ నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్. ప్రపంచవ్యాప్తంగా మనం తెలుగు వాళ్ళం, మన తెలుగు జాతిని గొప్పగా చెప్పుకునే స్థాయికి వాళ్ళు మనం ఉన్నాము అంటే అది కేవలం మన నందమూరి తారక రామారావు గారి వల్లే. ఆయన కష్టపడి, ఆయనకి సినిమా మీద ఉన్న పిచ్చి, యాక్టింగ్ అంటే ప్రాణం అట్లాంటిది, నిమ్మకూరు నుంచి చెన్నైకి వచ్చి ఎంతో కష్టపడి 1949లో మన దేశం సినిమాతో ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. 1950లో ఆయన మొదటిసారిగా లీడ్ రోల్ పాత్ర పోషించారు. 1951లో రెండు సినిమాలు, పాతాల భైరవి అండ్ మల్లేశ్వరి, అట్లానే 1952లో పెళ్లి చూసి చూడు, ఈ మూడు సినిమాలతో ఆయన టాప్ హీరో అయ్యారు. పాతాల భైరవి 1951 వాజ్ ది ఓన్లీ సౌత్ ఇండియన్ ఫిలిం టు బి స్క్రీన్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. మల్లేశ్వరి 1951 వాజ్ స్క్రీన్డ్ అట్ ది పెకింగ్ ఫిలిం ఫెస్టివల్ బీజింగ్ చైనా. అండ్ ది ఎండ్యూరింగ్ క్లాసెస్ మాయా బజార్ అండ్ నర్తనశాల వేర్ స్క్రీన్డ్ అట్ ది ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ దట్ వాజ్ హెల్డ్ ఇన్ జకార్తా, ఇండోనేషియా. ఈ నాలుగు సినిమాలు వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద సిఎన్ఎన్ ఐబిఎన్ఎస్ లిస్ట్ ఆఫ్ 100 గ్రేటెస్ట్ ఇండియన్ సినిమాస్ ఆఫ్ ఆల్ టైమ్స్. దిస్ ప్రూవ్స్ హీ వాజ్ ది ప్యాన్ ఇండియా స్టార్ అప్పుడే. హీ హాజ్ ప్రూవ్డ్ ఇట్ ఆల్. అందుకునే ఇవాళ ఆయన్ని మనం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని సంబోధిస్తున్నాం. అలానే 1956లో మొదటిసారిగా ఆయన కృష్ణుడి వేషం ధరించారు. కానీ ఇట్ వాజ్ ఇన్ 1957 ఇన్ మాయా బజార్ మళ్ళీ కృష్ణుడి వేషం వేసి ప్రజలందరినీ మెప్పించారు. అలా మరి 16 ఫిలిమ్స్లో కంటిన్యూస్గా కృష్ణుడి వేషం ధరించారు మన నందమూరి తారక రామారావు గారు. 1976లో రామకృష్ణ సినీ స్టూడియోస్ స్థాపించి 1977లో ఆ స్టూడియోస్ పైన వచ్చిన మొదటి సినిమా దానవీర సూరకర్ణ, ఆయనే స్టోరీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా పాత్ర పోషించి, కర్ణుడు కృష్ణుడు దుర్యోధన క్యారెక్టర్ పోషించి కమర్షియల్ ఫిలింగా అఖండ విజయం అందుకున్న మూవీ దారవీర సూరకర్ణ. ఇట్ వాజ్ ది ఓన్లీ తెలుగు ఫిలిం టు క్రాస్ 2 crores ఇన్ దట్ పీరియడ్ ఆఫ్ టైమ్, విచ్ వాజ్ మ్యాగ్నమస్ ఆపెస్. హీ వాజ్ ది ఓన్లీ స్టార్ హూ రిజెక్టెడ్ ఆఫర్స్ ఫ్రమ్ హాలీవుడ్ అండ్ బాలీవుడ్. బాలీవుడ్లో శాంతారాం గారు దుర్యోధన్ క్యారెక్టర్కి రోల్ ఆఫర్ చేస్తే ఆయన రిజెక్ట్ చేస్తూ జరిగింది. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా, ప్రపంచవ్యాప్తంగా రాముడు కృష్ణుడు అంటే మనకి గుర్తొచ్చేది మన రామారావు గారు ఒక్కరే. ఈజ్ అన్ యాక్టర్ పార్ ఎక్సలెన్స్. ది ఇండియన్ సినిమా వుడ్ ఎవర్ ఫర్ ఎవర్ రిమెంబర్. ఆ తండ్రికి కొడుకుగా 1974లో తాతమ్మ కళా సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు మన నందమూరి బాలకృష్ణ గారు. ఇవాళ ఆయన స్టైల్లో
ఒక అద్భుత నటుడుగా ఎన్నో పాత్రలు పోషించి మన్ని మెప్పించి ఏజ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్ అని ఇవాళ తరం హీరోస్కి ఫైట్ ఇస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల హ్యాట్రిక్ అందించిన ఘనత మన నందమూరి బాలకృష్ణ గారిది. అట్లానే ఆయన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్కి చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఎన్నో సేవలు చేస్తున్నారు, ఎన్నో సేవలు అందిస్తున్నారు. అలానే ఒక బాధ్యత ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకున్నారు. అలానే సినీ రంగంలోనే కాదు, ప్రజాసేవ మా రక్తంలో ఉందని, నందమూరి వంశం ప్రజాసేవకి అంకితం అని ప్రూవ్ చేశారు మన నందమూరి బాలకృష్ణ గారు. ఆ తండ్రే దైవుడుగా, ఆ తండ్రి మాట బ్రహ్మవాకుగా, ఆ తండ్రి మాట జవదాతని బిడ్డగా కొడుకుగా ఇంజనీర్ అవ్వాలని కోరిక ఉన్నా ఆయన తండ్రి కోరిక పైన సినిమా ఫోటోగ్రాఫర్గా అయ్యారు నా తండ్రి గారు నందమూరి మోహన కృష్ణ గారు. ఆయన ఏ రోజున పురస్కారాల కోసమో రికగ్నిషన్ కోసమో ఫేమ్ కోసమో సినిమా ఫోటోగ్రాఫర్గా ఎప్పుడు ఆయన పనిచేయలేదు. ఆయన కేవలం ఆయన నాన్నగారికే అంకితం అయిపోయారు. ఇవాళ ఇక్కడ ప్రతిమ గ్రహీతలు పొందుతున్న నా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకుంటున్న ప్రతి గ్రహీతకు నా అభినందనలు తెలియచేసుకుంటున్నాను. అట్లానే భువన రమణమూర్తి మన కళా వేదిక నడుపుతున్న ఆయన ఆవిడ తండ్రి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ఇన్ అసోసియేషన్ విత్ రాఘవి మీడియా వారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జేఎన్టీఆర్ థ్యాంక్ యూ మోహన రూప గారు, థ్యాంక్ యూ సో మచ్. వారిని వేరు మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. సో కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ ఇంకొన్ని అవార్డ్స్లోకి మనం బట్టి ఆయన లిరిక్స్ అందించడం జరిగింది. సో ఈ అవార్డుని అందించవలసిందిగా మోహన రూప గారిని అండ్ అలాగే మోహన్ కృష్ణ గారిని కోరుకుంటున్నాము. అండ్ ఎస్ ఎలాంగ్ విత్ స్టేజ్ మీద ఉన్న అతిథులందరి చేతుల మీదుగా సో కాజర్ల సామన్న ఎన్నో అద్భుతమైన పాటలకి మాటలు అందించడం జరిగింది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ లిరిసిస్ట్గా ముందుకు తీసుకెళ్తున్నారు వారు. సో కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ బెస్ట్ లిరిసిస్ట్ అవార్డ్ గోస్ టు కాసర్ల శ్యామ్ గారు. కంగ్రాచులేషన్స్ కాసర్ల శ్యామ్ అన్న. సో అత్యద్భుతమైన పాటలు, హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు, ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు, సక్సెస్ఫుల్ పాటలకి ఆయన లిరిక్స్ అందించడం జరిగింది. So yes, my next best writer award goes to ee award ni andinchavalsindiga vedik meedu unna peddalni korukuntunnanu. So best writer award goes to Kalyan Chakravarti garu. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు, మీరు ఇలానే ఎన్నో అద్భుతమైన కథలకి మాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే అఫ్కోర్స్ ఆయనని మనం హోస్ట్గా చూసాము అండ్ ఆయనని మనం సింగర్గా కలిసాము. మంచి మంచి సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన వ్యవహరించడం జరిగింది. అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో మంచి మంచి పాత్రల్ని పోషిస్తూ ముందుకు సాగుతున్న రఘు కుంచే గారికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ చెప్పానండి అదే ఇప్పుడు. సో కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ రఘు కుంచే గారు అందుకుంటున్నారు. ఫైనెస్ట్ యాక్టర్ శరణ్య ప్రదీప్
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్ అరుణ్య. సో నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ గోస్ టు హర్షవర్ధన్ గారు. సో హర్షవర్ధన్ గారిని వేదిక. సో ఇప్పుడు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ అందుకుంటున్నారు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ హర్షవర్ధన్ గారు. సో ఎన్నో ఫన్ ఓరియంటెడ్ రోల్స్ లో ఆయన చూడడం జరిగింది అండ్ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్ ఆల్సో. హర్షవర్ధన్ గారు ఒక మాట. ఇందరు మహనీయులు ముందు అంతటి మహనీయుడు అవార్డుని నాకు ఇవ్వడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా వారిని కలిసిన అదృష్టం ఎప్పుడు లేకపోయినా వారి పుత్రుడిని కలిసిన ఆ అదృష్టం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. గ్రేట్ ప్లేజర్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ బెస్ట్ మేల్ సింగర్ అవార్డ్ గోస్ టు రాహుల్ సిప్లిగంజ్. సో ఆస్కార్ అవార్డ్ విన్ అయిన పాట కూడా తను వోకల్స్ అందించడం జరిగింది. తను పాట అవ్వడం జరిగింది ఆ పాటలో. కంగ్రాచులేషన్స్ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ బెస్ట్ సింగర్ అవార్డ్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ రాహుల్. పాడుతున్నారా మాట్లాడుతున్నారా? థ్యాంక్స్ టు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ అండి. అండ్ ఒకటే వర్డ్లో ఫినిష్ చేస్తాను. ఈ అందమైన దేవుడిని మా ఇంటికి నన్ను ఒక అవార్డు రూపంలో ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దవారందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాహుల్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ నౌ బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డ్ గోస్ టు దాశరథి శివేంద్ర గారు. దాశరథి శివేంద్ర గారిని రాష్ట్ర స్వాగతం. కంగ్రాచులేషన్స్ శివేంద్ర గారు. సో వారిని వచ్చి హాయ్ శివేంద్ర గారు. శివేంద్ర గారు మామూలుగా సినిమాటోగ్రఫర్స్ తక్కువ మాట్లాడతారు. చాలా ప్రౌడ్గా ఉంది అవార్డు మోహన్ గిష్ గారిని తీసుకున్నందుకు. థ్యాంక్ యూ కళావేదిక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. సో కంగ్రాచులేషన్స్ శ్రీ నాగేంద్ర గారు. సో బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డ్ వారు అందుకోవడం జరుగుతుంది. నాగేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. విషగుండకండి. మన అందరినీ తను నవ్వించడం జరుగుతుంది. మంచి మంచి సినిమాలతో వరుసగా దూసుకెళ్తున్నారు. బలగం సినిమాకు గాను తనకి బెస్ట్ కమీడియన్ అవార్డ్ అందుకోవడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ రచ్చ. సో ఇప్పుడు రచ్చ రవి మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమానికి కారణభూతులైనటువంటి కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ దాని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి, భువన గారికి, మధు గారికి, తేజు గారికి, అలాగే సక్సెస్ సీను గారికి, అలాగే మన త్రినాథ్ గారికి పేరు పేరుని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ థాట్ ఇప్పటిది కాదండి, ఒక మంచి అవార్డు రూపకల్పన అన్న దగ్గర నుంచి తన మూర్తి ఒక నటనలో మన గుర్తుండిపోయిన ఎన్టీఆర్ గారి ఒక మూర్తినే వాళ్ళకు గిఫ్ట్గా అలాగే అవార్డుగా మనం ఇద్దామనే ఆలోచన వరకు నేను వాళ్ళతో ట్రావెల్ అయి ఉన్నాను. ఆ విధంగా నన్ను ఎంచుకోవడం శ్రీ నందమూరి తారక రామారావు పేరు మీద ఆయన నా ఒడిలో ఈరోజు ఉండడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మొన్ననే భగవంత్ కేసరిలో నందమూరి బాలకృష్ణ గారి సినిమా చేశాక నా జీవితంలో రేటు పెరిగింది. ఇది నా జీవితంలో గర్వంగా చెప్తున్నా, నా రేటు పెరిగిన సినిమా భగవంత్ కేసరి అయింది. నన్ను గుర్తించి ఒక 5 ఏళ్ళు మేము ఇప్పుడు బలగం చేసి 3.5 ఇయర్స్లో
ప్రశంసలు వచ్చాయి కానీ ఎక్కడన్నా నన్ను ఒక అవార్డు ఇవ్వాలని ఒక ఆర్టిస్ట్కు ఖచ్చితంగా ఉంటుందండి. కానీ ఈ కళావేదిక నేను రుణపడి ఉంటా. నందమూరి తారక రామారావు గారిని నా ఇంటికి పంపుతున్నందుకు నేను ఇంట్లో పెట్టి పూజించుకుంటాను. ఈ వేదిక మీది నుంచి నేను అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే నాతో పాటు అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి, ఇందులో తీసుకున్న ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎంత బాగా స్క్రూటినీ చేసి ఒక అద్దె వాళ్ళు చూసి తీసుకున్నారో నేను చూశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మన అక్క మీ చేతుల మీదుగా, అలాగే మోహన్ అన్న ఇక్కడ మీ ఆ సమక్షంలో, మధుగారి సమక్షంలో ప్రసన్న, అలా ప్రసన్న సార్ దగ్గర, బాము సార్ నా వెలివీసర్, నా ఫస్ట్ సినిమా నా వెలివీసర్ అయినటువంటి బాము సార్ గారి ఆ సమక్షంలో తీసుకోవడం నేను చాలా మర్చిపోలేనిది. థ్యాంక్ యూ. ఇంతకన్నా ఏం లేదు, నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం చెప్తా, నేను ఎక్కువ మాట్లాడతాను అది అందరికీ తెలుసు, కానీ ఎప్పుడు పాడుకుంటారో మా ఆవిడ కూడా తెలియదు. ఎందుకంటే అవకాశాల కోసం తిరిగి నేను ఎప్పుడు పడుకుంటున్నా కూడా తెలియకుండా నేను పెరుగుతున్న దాంట్లో. ఎందుకంటే 19 సంవత్సరాల నుంచి రామారావు గారు 3:30కే లేచిందట అని 3:30కే అలారం పెట్టుకొని 3 గంటలకే లేచి, అది అలారం మోగిందో లేదో అని చెప్పి 3 గంటలకు అలారం అలవాటు చేసుకొని 19 సంవత్సరాల నుంచి ఒక 120 సినిమాలు నా జర్నీలో నా తోడున్నది, నా వెనుక ఉన్నది శివుడు, నాకు టైం నేర్పిన ఆ రామారావు గారి టైం, అలాగే నన్ను నడిపిస్తున్న సూర్యుడు, ఇది ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఖచ్చితంగా రామారావు గారి టైంను పట్టుకొని నడుస్తున్నా. నా టైం బాగుండాలని మీరు అందరూ ఆశీర్వదించాలని మర్చిపోతే కోరుకుంటూ, ఎక్కువ మాట్లాడినా నేను మీరు అచ్చరవి ఎప్పటికీ మీ గుండెలో లవ్ యూ ఆల్. ప్రసాద్ గారు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ లో బెస్ట్ ఎడిటర్ అవార్డ్ ని అందుకుంటున్నారు. చోటా కే ప్రసాద్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈ పెద్ద అయిన బొమ్మరూపంలో ఈ అవార్డుని నేను ఈ స్టేజ్ మీద కూడా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ అవార్డ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ దిస్ రికగ్నిషన్. ఈ గుర్తింపుని సూపర్ హిట్స్ ని తను అందుకోవడం జరిగింది. సో బెస్ట్ సింగర్ ఫీమేల్ అవార్డ్ గోస్ టు మంగ్లీ. కంగ్రాచులేషన్స్ మంగ్లీ. కంగ్రాచులేషన్స్ మంగ్లి. ఒక మాట, ఒక పాట. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు అంటే మాకు ఎన్టీఆర్ఏ గుర్తొస్తారు, అండ్ కృష్ణుడు అన్నా ఎన్టీఆర్ఏ గుర్తొస్తారు. దేవుడు ఎట్లుంటాడో తెలియదు కానీ దేవుడు అంటేనే మాకు ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. సో అంత మంచి అవార్డు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ భువన గారు, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు కళావేదిక అండ్ ఫిలిమ్స్ అవార్డ్. అండ్ థ్యాంక్ యూ సార్, మీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. సూపర్ స్టెప్లతో అండ్ సూపర్ సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్న కొరియోగ్రాఫర్ విజయ్ పోలక్కి మాస్టర్. సో ఇవాళ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డుని అందుకుంటున్నారు వారు. కంగ్రాచులేషన్స్. విజయ్ మాస్టర్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నేను ఈ అవార్డు తీసుకుంటానని నా లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది ఆ పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు ఉన్న పేరు మీద ఉన్న అవార్డు తీసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీను గారికి అండ్ భూనా గారికి అందరికీ థ్యాంక్ యూ అండి. తేజ గారికి అందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ నౌ నెక్స్ట్ బెస్ట్ డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్. సో తంద్రాకి గాను బెస్ట్ డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డుని అందుకుంటున్నారు ఆర్ఆర్ ధ్రువన్. అందరికీ నమస్కారం అండి. చాలా 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 హ్యాపీగా ఉంది. దిస్ ఇస్ మై ఫస్ట్ అవార్డ్ యాజ్ ఆర్ఆర్ ధ్రువన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్కి, శ్రీను గారికి, తేజ గారికి, టీమ్ అందరికి థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ. అండ్ థ్యాంక్ యూ ఆల్ ద ఆడియన్స్ ఫర్ మేకింగ్
లంబసింగి అండ్ తంత్ర రెండు ఇయర్ ట్రెండింగ్ లో బాగా వచ్చింది ఓటీటీస్లో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ యూనివర్స్ అవార్డ్ దిస్ అండ్ గివ్ మీ దిస్ ఎన్టీఆర్ అవార్డ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టీమ్ అవార్డ్. దయాకర్ గారిని అండ్ అలాగే కరాటే రాజు గారిని ఇక్కడికి వచ్చి ఈ అవార్డు ప్రజెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సో లక్ష్మణ్ గారు సదావత్సలే మాతృభూమి కళావేదిక వేగా జ్యువెలర్స్ రాఘవేంద్రుడి గారికి సంయుక్తంగా నిర్వహిస్తున్న కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ వేదిక మీద ఇతరం అయితే బాలకృష్ణ గారు చిరంజీవి గారు అక్కడ పేరు చెప్పచ్చు. మరీ పాతరమైన గమ్యం వచ్చాను గొడవని ఆయన పేరు మీద ఈరోజు ఆయన బొమ్మ మా ఇంటికి రాబోతుంది. ఇది కాని లక్ష్యం ఇలాంటి వేదిక మీద నన్ను పెద్దల సమక్షంలో ఆశీర్వాదం పాల్పంచుకోవడానికి నేర్చుకోవడానికి కారకులు అందరికీ మరొకసారి కృతజ్ఞతాపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నెక్స్ట్ అవార్డుని అందించవలసిందిగా ప్రసన్న కుమార్ గారిని ఉంది. సో దానికి గాను బెస్ట్ నెగిటివ్ సపోర్టింగ్ రోల్ అవార్డు అందుకుంటున్నారు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ నుంచి. కంగ్రాచులేషన్స్ సాహితి. దిస్ ఈస్ మై ఫస్ట్ అవార్డ్ అండి యాక్చువల్లీ. అండ్ ఎన్టీఆర్ గారి పేరు మీద తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పెద్దల మధ్యలో. అండ్ కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ యంగ్ టాలెంట్ని గుర్తించినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి మాలాంటి యంగ్ టాలెంట్ని అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గౌరీ కృష్ణ గారు వెళ్ళండి. ప్రొడ్యూసర్ బెస్ట్ ప్రొడ్యూసర్గా ఎన్టీఆర్ ఇంతటి ప్రెస్టీరియస్ అవార్డ్స్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమాల్లో పనిచేసినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా చాలా కష్టపడి చేశారు. ముఖ్యంగా సత్యం రాజేష్ గారు రియల్లీ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ టు బికమ్ ద బిగ్ సక్సెస్ for this Polymer 2 movie and thank you everyone. Thank you Gauri Krishna Garu and congratulations for the award. And now next best debut writer award goes to Ajju Mahakali. So Ajju garni vedik meediki vachi ee award ni andukovalsindiga korukuntunnamu. Kala Vedika NTR Film Awards lo ee award ni swikarinchovalsindiga korukuntunnamu. Best debut writer Ajju Mahakali. అమల్ జన్మ కాదు అలాంటి కారణ జన్మ అవార్డు నాకు రావడానికి చాలా ఆనందంగా ఉంది. అందరు ఇది షో కేసులో పెట్టుకుంటా నేను పూజ గదిలో పెట్టుకుంటాను. ఎందుకంటే అక్షరాభ్యాసం మా తండ్రి చేస్తే నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ అవార్డు సినిమా ఇండస్ట్రీ తండ్రి అయిన ఎన్టీఆర్ గారి చేతుల్లో వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే భగవన్ కేసరి గారికి ఎన్ని అవార్డులు వచ్చినా ఏమొచ్చినా అంటే అనిల్ రావు పూరి గారికే నేను డెడికేట్ చేస్తాను. ఎందుకంటే ఆయన రిసీవ్ చేసుకోవడం బట్టి అలాంటి డైలాగ్స్ వచ్చాయి, ఆయన సీన్ క్రియేట్ చేయడం బట్టి అలాంటివి వచ్చాయి. కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ నుంచి సో కంగ్రాచులేషన్స్ లక్ష్మణ్. హలో అండి. బ్రో హలో అండి. ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరికీ నమస్కారము. మాటలు రావట్లేదు, చేతులు అదుపుతున్నాయి. ఒకప్పుడు నేను కాలేజ్ చదువుకున్న టైంలో
మా కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆటో డ్రైవ్ చేసేవాడిని. ఆటో డ్రైవ్ చేసేటప్పుడు అద్దం మీద దేవుడి ఫోటోలు ఉండేవి, ఆ పక్కనే ఎన్టీఆర్ ఫోటో ఉండేది. అంత గొప్ప వ్యక్తి ప్రథమని నేను అవార్డుగా తీసుకున్నానంటే చాలా హ్యాపీగా ఉంది. ఎలాంటి మహానుభావుడు గురించి మాట్లాడాలంటే స్టేజ్ మీద నుంచుంటే సరిపోదు, ఒక స్టేజ్లో ఉండాలి. నా కెరీర్ స్టార్టింగ్లోనే నాకు ఇలా అవార్డు ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మణ్. అండ్ సో స్పెషల్ జ్యూరీ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు త్రీనాథ్. శ్రీనాథ్ గారు, నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. జనరల్గా నేను ఈ మేము ఈ కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ చేస్తున్నప్పుడు ఈ కమిటీలో ఉండి దగ్గర దగ్గర ఒక 30 డేస్ నుంచి దీన్ని ఫాలోఅప్ చేసి ప్రతి ఒక్కరిని ఇలా పలానోళ్ళకి మంచి వర్తీగా ఉన్న వాళ్ళకి వెళ్తే బాగుంటుందని చెప్పి మేమంతా అనుకొని ప్లాన్ చేసుకుంటూ చేసాము. సో మా జ్యూరీ టీం అంతా కలిసి ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ. ఎన్టీఆర్ గారు అంటే ఎనలేని ఎమోషన్ ఉంటుంది. సో ఇలాంటి అవార్డు మన చేతిలో ఉంటే చాలా గొప్పగా ఉంటుందని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మాలాంటి యంగ్స్టర్స్ ఇలాంటి అవార్డు చూసినప్పుడు పొద్దున్నే లేవగానే ఒకవైపు దేవుణ్ణి మరోవైపు మహో చరిత్ర క్రియేట్ చేసిన మహానటుణ్ణి చూసుకుంటూ మన కెరియర్ అలా వేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డుని సుమోహన్ కృష్ణ గారిని చేతుల మీదుగా కృష్ణారెడ్డి గారికి ఈ అవార్డు అందించవలసిందిగా కోరుకుంటున్నాను. కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రతిష్ఠిత తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపకుడు ఎన్టీ రామారావు గారు, తర్వాత రమణమూర్తి గారు చైర్మన్ ఉన్నప్పుడు నాకు తెలుసు, ఆ అమ్మాయి చిన్న వయసులో ఇలాంటి పెద్ద కార్యక్రమం చేస్తున్న ఆమెకు భవిష్యత్తులో దేవుడు భగవంతుడు ఆయుర్వేదిక ఆశీర్వాదం లభిస్తారని కోరుకుంటూ పేరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆయన దూసుకెళ్తున్నారు అన్నమాట. సో ఎస్ కార్యక్రమానికి స్పాన్సర్స్ గా కూడా వారు వారి సహాయాన్ని అందించడం జరిగింది. థ్యాంక్ యూ గణపతి రెడ్డి గారు. గణపతి రెడ్డి గారు ఒక మాట. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ జరగడానికి ప్రధమైనటువంటి బోనా గారికి, అలాగే రాఘవ మీడియా మధు గారికి, ఈ ఎన్టీఆర్ కళావేదిక అవార్డ్స్ ఉన్న మాకు హెల్ప్ లైన్ నెంబర్ కాంటాక్ట్ అయితే మేము ఎక్కడికి నియర్బై హాస్పిటల్ ఎక్కడ ఉందో సజెస్ట్ చేస్తాం, నియర్బై డాక్టర్ అవైలబుల్ ఉందో సజెస్ట్ చేస్తాం, ఫ్రీ అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. 6 మంత్స్లో 1700 పీపుల్కి మేము సర్వీస్ ఇచ్చాము. అండ్ వీ రికవర్డ్ మేజర్ వెంటిలేటర్ పేషెంట్స్ అండ్ హార్ట్ సర్జరీస్ డన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ కానీ అన్నీ చేయగలిగాము. అండ్ 98% సక్సెస్ రేట్తో అందరికీ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ని మనందరి ముందుకి తీసుకొచ్చిన వ్యక్తి కళావేదిక చైర్మన్ భాస్కర్ గారికి అవార్డు అందించవలసిందిగా కోరుకుంటున్నాము. సో అలాగే ప్రొడ్యూసర్ తేజ గారిని ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో అలాగే కళావేదిక నుంచి వేణుగోపాల్ గారు సోషల్ మీడియా కన్వీనియర్. అంతా కూడా అదృష్టవంతులని నేను భావిస్తున్నా. తెలుగు సినీ రంగాన్ని కాదు యావత్ దేశ రాజకీయాల్ని ఒక ఊపు ఊపిన తెలుగు ఆత్మగౌరవం మన ఎన్టీఆర్ గారు. వారి పేరు మీద అవార్డు ఏర్పాటు చేయడమే కాకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని అన్ని రకాల కళాకారులకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, ఒకటి మాత్రం
మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి, అటు అమరావతిలో ఇటు హైదరాబాదులో తెలుగు సినీ పరిశ్రమ శోభిల్లాలని చెప్పి అందరం కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్లో స్థిరపడ్డా, వైజాగ్లో ఉన్నా, అమరావతిలో రేపు పెద్ద ఇండస్ట్రీ అయినా కూడా తెలుగు సినిమా పరిశ్రమ అన్నదమ్ముల్లాగా అందరూ ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రకంగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈ అవార్డ్స్ను తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్లో కళావేదిక పేరుతో పెద్ద ఎత్తున నిర్వహించడానికి కూడా ప్రభుత్వం కూడా సహకరించే విధంగా ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వారు కూడా ఎన్టీఆర్ గారి అభిమాని, రేవంత్ రెడ్డి గారు కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా. కాబట్టి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ గతంలో కలిసి ఉన్న నాయకులే కాబట్టి రెండు ప్రాంతాల్లో తెలుగు సినీ పరిశ్రమ బలపడమే కాదు, ప్రపంచానికి ఒక మార్గనిర్దేశం ఇచ్చే విధంగా మన తెలుగు పరిశ్రమ వెలుగొందాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.